हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। टुडे ना वीडियो ఏమనుకుంటున్నారా, నాకైతే చాలా అంటే చాలా ఎక్కువ ఆకలిస్తుందండి। ఏం చేద్దామంటే అప్పుడు ఒక ఐడియా వచ్చిందండి। అండ్ అంతకుముందు ఏంటంటే, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి। అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం। సో ఈ ప్యాకెట్ చూసారా, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇస్తారండి, మా అక్కకి ఇస్తే నేను పట్టుకుని వచ్చేసానండి। సో దీంతోనే ఇప్పుడు నేను చపాతీ టైప్లో చేస్తున్నానండి, చపాతీ టైప్ అనుకుంటున్నారేమో। సో నాకైతే రాదు, మా మమ్మీ దీంతో చపాతీ చేస్తారు, నేనైతే అట్టు చేస్తున్నానండి। సో చూడండి, పిండి అయితే నేను వేసేసానండి, కొంచెం వేసాను, ఎక్కువ కూడా వేసుకోలేదు। అండ్ అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి, నెయ్యి వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను బబుల్స్ ఏం లేకుండా। సో చూడండి, మిక్స్ చేసేస్తున్నాను, ముందు ఎలా వచ్చేదో కూడా తెలియదు, ఏదో ట్రై చేస్తున్నానండి, ఇప్పుడు దాకా నేనైతే చేయలేదు। సో మధ్య మధ్యలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ మిక్స్ చేస్తున్నానండి। ఇదైతే చాలా గట్టి పడిపోయిందండి, ఏదైనా అలవాటు ఉండాలి కదండి। మా మమ్మీ అయితే సీరియస్గా చెప్తున్నాను కదండి, చాలా అంటే చాలా బాగా చేస్తారు। సో చూడండి, పిండి కూడా కలపడం రావట్లేదు నాకు, నార్మల్ పిండి అయితే కలిపేస్తానండి, చపాతీ పిండి అది। సో ఇదేంటో కలుపుతున్నా కూడా గట్టి గట్టిగా అయిపోతుంది, సో అందుకని ఇది కలపడానికి నాకైతే ఒక్క 5 మినిట్స్ అయితే పట్టిందండి। ఏంటి వాటర్ వేసి మిక్స్ చేస్తే అయిపోయింది కదా అనుకుంటారు, బట్ దానికి కూడా మెజర్మెంట్స్ ఏదో ఉంటాయంట కదండి, నాకు తెలియదు, బట్ మా చెల్లికి తెలిసిందండి, అక్క చూడు ఇంత గట్టిగా ఉంది, ఇంకొంచెం పలచగవ్వాలి, వాటరీ అంటే మళ్ళీ వాటర్ వేసే కాబట్టి సీరియస్గా నాకు అర్థమవ్వలేదు, మా చెల్లికి అర్థమైంది। సో ఫైనల్గా అయితే మొత్తం మిక్స్ చేసేసానండి। అండ్ ఒక పెనం పెట్టుకున్నానండి, పెనం కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి వేసానండి ఒక స్పూన్. మా మమ్మీ ఏంటంటే నెయ్యితో చేస్తారండి, చాలా బాగుంటుంది, సో అందుకనే నెయ్యితో వేసానండి నేను కూడా। సో చూడండి, అట్టు వేస్తున్నా కూడా రావట్లేదు, ఏదో కంట్రీ మ్యాప్స్ వేస్తారు కదండి, సో అలా అయిపోయింది। మ్యాక్సిమం నేను రౌండ్ షేప్ రావాలి అంటే కొంచెం లైట్గా వచ్చిందండి, సో అయినా పర్వాలేదు, ఏదో ఒకటి ఫిల్ ఆకలి అండి, సో అందుకని ఎలా వచ్చినా పర్వాలేదు అనుకున్నా। బట్ కానీ చపాతీ తిప్పిన వెంటనే అండి పొగలండి, ఏంటి ఇలా వచ్చేస్తుంది పొగలు అని చెప్పి కొంచెం టెన్షన్ పడిపోయాను। తర్వాత మా చెల్లి పక్కన నుంచి అది ఏం లేదు అక్క, అది నార్మలే వచ్చింది అని చెప్పి చెప్పింది। సో సరే అని చెప్పి ఇంకోటి కూడా వేసానండి, ఏంటి అంటే దీంట్లో ప్రాబ్లం, వేస్తున్నానండి బట్ చూడండి ఇలా మొక్కలు అయిపోయి, అయినా పర్వాలేదు ఆకలేస్తుంది కదా, ఏదైనా పర్వాలేదు అని చెప్పి సో ఫైనల్గా అన్నీ వేసేసి చూడండి ప్లేట్లో పెట్టేశాను। సో చూడండి ఇలా కట్ అంటే చిన్న చిన్న ముక్కలుగా అలా మొత్తం కట్ అయిపోయింది, బట్ ఆకలేసేప్పుడు గడ్డి అయినా మనకి మంచిది అనిపించేది కదండి, సో దాంతో పోల్చుకుంటే ఇది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి।